ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి దెబ్బ తగులుతుంది మాకు ఒక పాజిటివ్ ఓట్ బ్యాంక్ ఫామ్ అవుతుంది గతంలో ఎవరినైతే షర్మిల గెలిపించమని అడిగారో అదే వ్యక్తిని ఈరోజు షర్మిలు ఓడించమని అడుగుతున్నారంటే ఆమె ఆ సొంత చెల్లె అలా అడిగిన వ్యక్తి ఆ సొంత చెల్లె అవడం అదే ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి అవుతాం అంతేకాకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు అవడంతో ఎట్టి పరిస్థితుల్లో జగన్కి ఓట్లు వేయకండి సొంత చెల్లె ఇట్లా చెప్తోంది వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురే ఇట్లా చెప్తోంది ఏ వైఎస్ రాజశేఖర రెడ్డిని అయితే చూసి మీరు ఓట్లు వేసి జగన్ గెలిపించారో అటువంటి వ్యక్తి మీదే ఇట్లాంటి మాటలు వస్తున్నాయి చూడండి అని చెప్దామని తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో ఆమె ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరుతుందా ఎప్పుడెప్పుడు ఈ రకమైనటువంటి అంశాలను బయటకు తీసుకొద్దామని ఇప్పటికే చంద్రబాబు నాయుడు రీసెంట్గా మాట్లాడినటువంటి తన మీటింగ్ లో ప్రజలతో మాట్లాడిన పబ్లిక్ మీటింగ్ లోనే బహిరంగంగా పర్యటించారు జగన్ అన్న విసిరిన బాణం ఈరోజు బోమరాంగ్ లాగా తిరిగి ఆయన మీదకి వస్తుంది ఎంత దుర్మార్గుడు కాకపోతే జగన్మోహన్ రెడ్డి అట్లాంటి పనులు చేస్తుంది ఆమె తన చెల్లి అనేటువంటి వ్యాఖ్యల్ని చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి బలంగా ఇప్పటికే తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉండగా ఢిల్లీలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు సో జాయిన్ అయిన కొద్ది గంటలకే ఇంత సంబరంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ మీడియాకి కూడా ఆమె ఊహించని షాక్ ఒకటి ఇచ్చారు ఏంటంటే నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన మాట వాస్తవం అయితే నేను ఆంధ్రప్రదేశ్ నుంచి కాంగ్రెస్ యొక్క పగ్గాలు చేపట్టాలా కార్యకర్తగా పనిచేయాలా ఒక పొజిషన్ తీసుకోవాలా లేక వేరే ఏ రాష్ట్రం నుంచి అయినా వెళ్ళాలా చివరికి నేను అండమాన్ నికోబార్లో నాకు రాహుల్ గాంధీ సోనియా గాంధీ పని అప్పచెప్పినా చేసుకుంటాను ఒక కాంగ్రెస్ వ్యక్తిగా చేసుకుంటూ వెళ్తాను నా తండ్రి రాజశేఖర రెడ్డి యొక్క ఆశయ సాధన కోసం రాహుల్ గాంధీ పై మినిస్టర్ అవడం కోసం మాత్రమే నేను పనిచేస్తాను అని కుండ బద్దలు కొట్టి వైఎస్ షర్మిల ఓపెన్గా చెప్పేశారు దాంతో ఆమె జగన్మోహన్ రెడ్డి మీద పోరాటాన్ని ఇంకా ప్రకటించినట్టుగా కనిపించట్లేదు టెంపరీగా ఇది వైసీపీకి పాజిటివ్ న్యూస్ తెలుగుదేశం పార్టీకి బిగ్ బ్యాడ్ న్యూస్ అవుతుంది టెంపరీగా ఎందుకంటే తెలుగుదేశం పార్టీని కూడా ఆమె విమర్శించడానికి వెనకడకపోవచ్చు ఏపీలోకి అడుగు పెడితే ఇంకా ఏపీలోకి ఆమె అడుగుపెట్టాల ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారనేది తెలియదు కర్ణాటక నుంచో తెలంగాణ నుంచో ఆమెకి రాజ్యసభ ఇస్తే అక్కడే ఏదన్నా పనపు చెప్తే ఆ పని కూడా ఆమె చేసేటువంటి అవకాశం ఉంటుంది ఆమెకు కావాల్సింది రాజ్యసభ సీటు అనేటువంటి మాట మనకు మొదటి నుంచి వినిపిస్తోంది ఆమెకి లేదా ఆమె భర్త అనిల్కి రాజ్యసభ సీటుని ఇస్తారు అనేటువంటి మాట వినిపిస్తోంది తప్ప ఏపీకి ఇచ్చి వచ్చి ఆమె ఏ పొజిషన్ తీసుకుంటారు అనేది క్లారిటీ లేదు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగుదేశంకి కాస్తంత టెంపరీ బ్యాడ్ న్యూస్ మళ్ళీ ప్రకటించేయచ్చు అని సో అప్పుడు మనం కంప్లీట్ బ్యాడ్ న్యూస్ కాకపోవచ్చు అది అప్పుడు మళ్ళీ ఇంకో కొత్త ఏమన్నా తలకె రావచ్చు లేదా పాజిటివ్ రావచ్చు సో రెండోది ఏంటంటే ఒకవేళ ఆమె ఆంధ్రప్రదేశ్లో కనుక ఎంటర్ అయితే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ వైపు ఎక్కడ చూడట్లేదు వైఎస్ఆర్మిల్ కాంగ్రెస్కి వస్తుంది జగన్తో గొడవ పడుతుంది అది మాకు ఫేవర్ అవుతుంది అని ఆలోచించుకుంటున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకెళ్లాలనే ధైర్యం కూడా చంద్రబాబు నాయుడు చేయట్లేదు చంద్రబాబు నాయుడు ఎంతసేపు నరేంద్ర మోడీ అక్కడ కూడా మళ్ళీ కాంగ్రెస్ మళ్ళీ ఢిల్లీలో అధికారంలోకి వస్తారు కాబట్టి ఆయనతోనే నా సఖ్యత ఉండాలి ఆయన తోనే నేను ముందుకెళ్ళాలి రెండు వేల పద్దెనిమిది పంత పద్నాలుగులో లాగా ఈసారి కూడా నేను నరేంద్ర మోడీతో ముందుకు వెళ్తే పవన్ కళ్యాణ్తో ముందుకు వెళ్తే ఇంకెవరిని వస్తే వాళ్ళని ముందు కలుపు కలుపుకొని వెళ్తే గెలుస్తాను అనే ఫీలింగ్లో ఆయన ఉన్నారు తప్ప పొరపాటున కూడా రిస్క్ తీసుకుని కాంగ్రెస్ పార్టీని కలుపుకునే ఉద్దేశంలో ఆయన లేరు కాబట్టి అట్లా కలుపుకొని చంద్రబాబు నాయుడు కోసం వైఎస్ షర్మిల తన అన్నని విమర్శించరు కేవలం తన అన్నని మాత్రమే విమర్శించరు ఏం చేస్తారంటే నిజంగా ఏపీ పగ్గాలు చేపట్టినా ఏపీలో ఒక ప్రచార కమిటీ చైర్మన్ లాంటి బాధ్యత ఆమెకు వచ్చిన ఏపీ కాంగ్రెస్ యొక్క ఓటు బ్యాంకుని పెంచేటువంటి బాధ్యత టాస్క్ రాహుల్ గాంధీ ఆమెకి ఇచ్చిన ఆమె చేసేది గత అంటే రెండు వేల పద్నాలుగులో గెలిచి పంతొమ్మిదిలో దిగిపోయిన చంద్రబాబుని పంతొమ్మిదిలో గెలిచి ఇరవై మూడులో దిగుతారో లేదో ఇంకా తెలియని జగన్మోహన్ రెడ్డిని వీళ్ళ ఇద్దరి పాలనని కలిపే తిడతారు గత పాలకులు అంటూ చంద్రబాబు గారు ఇట్లా చేశారు మా అన్న జగన్ ఇట్లా చేశాడని తిడతారు తప్ప కేవలం జగన్మోహన్ రెడ్డినే టార్గెట్ చేసుకుని ఆమె మాట్లాడే ప్రసక్తి తెలియదు అది కూడా చంద్రబాబు నాయుడుకి అండ్ కోకి తెలుగుదేశం పార్టీకి అతిపెద్ద బ్యాడ్ న్యూస్ అనే చెప్పొచ్చు సో షర్మిల ఏపీలోకి అడుగు పెడితే ఆమె ఎవరికి సపోర్ట్గా ఉంటుంది మీరు చెప్పండి కామెంట్స్లో షర్మిలా సపోర్ట్ జగన్ అని రాయండి లేదా షర్మిలా సపోర్ట్ చంద్రబాబు అని రాయండి అసలు ఏపీ ప్రజలు షర్మిల రాజకీయ ఎంట్రీ గురించి ఏమనుకుంటున్నారనేది కామెంట్స్ చూస్తే షర్మిల లాంటి వాళ్ళు షర్మిలకు సంబంధించిన బ్యాచ్ ఈ కామెంట్లు చూస్తే వాళ్ళకి అర్థం కావాలి అసలు ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారనేది కాబట్టి వీడియో చూసి వెళ్ళిపోకుండా కంపల్సరీ కామెంట్ చేయండి షర్మిలా సపోర్ట్ జగన్ లేదా షర్మిల సపోర్ట్ చంద్రబాబు అని